మనం ఇప్పుడు పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు శాసనసభ్యులు నిమ్మల రామనాయుడు గారి దగ్గర ఉన్నాము ఎన్నికల వేళ ఈయన ప్రచారం ఎలా సాగుతుంది గెలుపు అవకాశాలు ఎలా ఉన్నాయి ఆయన మళ్ళీ హ్యాట్రిక్ కట్టబోతున్నారు ఏంటి ఇక్కడ పశ్చిమ గోదావరి జిల్లాలో తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఇవన్నీ కూడా ఆయన అడిగి తెలుసుకుందాం రామారాయుడు గారు మిమ్మల్ని చాలాసార్లు సోషల్ మీడియాలో పాపులర్ అయ్యారు చూసినప్పుడల్లా నాకు ఎప్పుడు ఫస్ట్ మిమ్మల్ని అడగాలనుకున్న డౌట్ ఎందుకు పశు చొక్కేసుకుంటారు ఎప్పుడే మిగతా వాళ్ళు టీడీపీ వాళ్ళు కూడా వేస్తారు కదా అంటే ఏదైతే ఒక కమిట్మెంట్ అంటే నేను ఈ ఈరోజనే కాదు నేను ఏ వృత్తిలో ఉన్న సపోజ్ నేను కాలేజీలో చదువుకున్నప్పుడు ఏఎస్ఎఫ్ఓలో పనిచేసి అంటే కమ్యూనిజం తర్వాత ఆంధ్ర యూనివర్సిటీలో చదువుకుంటున్నప్పుడు అక్కడ కూడా విద్యార్థి సంఘ రాజకీయాల్లో పనిచేసేవాడిని తర్వాత కాలేజీలో లెక్చరర్గా పనిచేసినప్పుడు అక్కడ కూడా ఏపీ ఆక్టాలో యాక్టివ్గా పనిచేసేవాడిని తర్వాత నాకు రైతుగా ఇంట్రెస్ట్ ఉండి మాది ఆగర్తపాలెం గ్రామం చిన్న గ్రామం అక్కడ కూడా వ్యవసాయాన్ని చేస్తూ రైతు వేదిక అధ్యక్షుడిగా పనిచేస్తూ రైతు సమస్యల మీద అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఇట్లా నేను నా పరిధి అంటే నా చుట్టూ ఉన్నటువంటి సమాజం ఏదైతే ఉందో దాని గురించి విద్యార్థి దశ నుంచి కూడా అట్లా పనిచేయడం అలవాటు ఇప్పుడు ప్రజెంట్ నేను తెలుగుదేశం పార్టీలో ఉన్నా తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు అన్న ఎన్టీ రామారావు గారు ఏదైతే పసుపు ఏదైతే ఇచ్చారో ఆ రకంగా అంటే ఆ సమాజానికి సేవ చేసేటువంటి దృక్పథంలో ఎస్ రామానాయుడు తెలుగుదేశం అంటే ఆ దృక్పథం ఏదైతే ఉందో ఆ స్ఫూర్తి ఏదైతే ఉందో సింబాలిక్గా ఉండాలి నేను చేసే ప్రతి సర్వీసు నా పార్టీ అకౌంట్లోకి రావాలి అనేటువంటి ఆలోచనతోటి సర్వీస్ యాక్టివిటీ అన్నప్పుడు గుర్తొచ్చింది సోషల్ మీడియాలో విపరీతంగా రీల్స్ వస్తాయి వీడియోలు వస్తాయి ఒకసారి ఏమో చెత్త ఎత్తినట్టు ఇంకొకసారి సైకిల్ తో ఇంటికి పేపర్ వేసినట్టు నిజానికి సిట్టింగ్ ఎమ్మెల్యే అంటే గెలిచేసిన ఎమ్మెల్యేకి అన్ని అవసరం లేదు కదా మీరు పేరు కోసం చేస్తున్నారా నిజంగా లేదంటే ఎమ్మెల్యేలు వెళ్తారు బట్ చాలా సార్లు మీ మీద ఆ విమర్శ కూడా వస్తుంది దాని వెనుక అంటే ఎందుకు ప్రారంభించారు చెప్తారా అంటే గతంలో మేము అధికారంలో ఉన్నప్పుడు ఫోన్ కాల్స్ ద్వారా అధికారులకి ఫోన్ చేసి ఆ సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నం చేసేవాళ్ళు ఇప్పుడు నేను ప్రతిపక్ష శాసనసభ్యుడిగా ఉన్నా అందులో కూడా ఈవేళ నా నియోజకవర్గానికి సంబంధించి ప్రజలు రాష్ట్రం అంతా ఫ్యాన్ గాలి వీచినటువంటి రోజుల్లో కూడా పద్దెనిమిది వేలు ఓట్ల మెజార్టీతో నన్ను గెలిపించారు అంటే నా మీద వాళ్ళకున్న నమ్మకం వాళ్ళకున్న విశ్వాసం కానీ ప్రతిపక్షంలో ఉన్నాం అంటే చేత ఏదైతే ఆ సమస్య ఏదైతే ఉందో అది ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడానికి సపోజ్ ఉదాహరణకి మా ఎన్టీఆర్ టిట్కో ఇల్లు ఉన్నాయి నేను తొంభై శాతం పూర్తి చేసిన ఆ రోజు రెండు వేల పంతొమ్మిదిలో మూడు నెలల్లో పది శాతం పూర్తి అవ్వాల్సిన వీళ్ళు ఐదు సంవత్సరంలో కర్భస్థ సిమెంట్ కానీ ఒక్క రూపాయి కానీ పెట్టకపోవడం ఆ ఇంటి బాధలు ఆ మహిళల కష్టాలు మహిళల కన్నీళ్లు ఇప్పుడు నేను ఆఫీసులో కూర్చుని ఒక ప్రెస్ మీట్ పెట్టి చెప్తే అది రో పబ్లిక్ కానీ లేదా గవర్నమెంట్ కానీ జనరల్గానే తీసుకుంటుంది బట్ అట్లా కాకుండా ఏదైతే పాలకుల్లు టిట్కోయిల దగ్గర నుంచి అసెంబ్లీ సమావేశానికి ఒక సైకిల్ మీద రెండు వందల నలభై కిలోమీటర్లు మండు టెండలో వెళ్తూ ఉన్నప్పుడు అది పబ్లిక్ కూడా ఎస్ ఒత్తిడి పెరుగుతుంది ప్రభుత్వం మీద ఈ టిట్కోయిల్ ఇంత తీవ్రమైన సమస్య ఉంది ఇంత ఇబ్బంది పడుతూ ఉన్నారు అదేవిధంగా అసెంబ్లీకి నేను సైకిల్ మీదకి రావడంతో ఎందుకంటే ఇప్పుడు ఎవరినన్నా జనరల్గా ఒక పది కిలోమీటర్లు ఐదు కిలోమీటర్లు ఒక్కొక్కసారి అసెంబ్లీ సమావేశాలకు ముందు సింబాలిక్గా ఒక రిన్నెడ్ల బెండ్ మీదనో సైకిల్ మీదనో రావడం జరుగుతుంది తప్ప ఇట్లా నా కాన్షియన్సీ నుంచి అసెంబ్లీకి వెళ్ళడం అనేది అంటే ఆ సమస్య ఏదైతే ఉందో ఆ ముఖ్యమంత్రి దృష్టికి వెళ్ళాలి ఆ ప్రభుత్వం దృష్టికి వెళ్ళాలి కనీసం కొంత పరిష్కారం అవడానికి కూడా ఏమైనా అవకాశం ఉంటుంది నేను ఆలోచన ఇప్పుడు మీరు చెప్పారు చెత్త ఎత్తు చెప్తున్నారంటే ఒక గాంధేయ మార్గంలో అంటే ఏదైతే ఇప్పుడు ఆ టిట్కో ఇల్లిది నేను కూడా ఉదయాన్నే లేచి ఐదు గంటలకి సైకిల్ మీద ఇంటింటికి పేపర్ వేస్తాను ఇంటింటికి పేపర్ వేయడం అంటే అదేదో నా ఇన్కమ్ కోసమో లేకపోతే ఫొటోస్ కోసమో కాదు ఎందుకంటే ఉదయం నాలుగు గంటలు లేచి మంచులో ఉండొచ్చు ఒక్కొక్కసారి వర్షంలో ఉండొచ్చు వేస్తూ ఉన్నాం ఏంటి అంటే ఎందుకు ఒక ఎమ్మెల్యే సైకిల్ మీద పేపర్ వేస్తున్నాడు ఓకే అంటే వీళ్ళ బాధలు కష్టాలు ఆ తాడే పిల్లల్లో మొద్దు నిద్రపోతున్న జగన్మోహన్ రెడ్డికి తెలియజేయడానికి ఒక గాంధీ మార్గంలో అంటే ఈ ప్రభుత్వం చేసేటువంటి తప్పిదమీనికి నేను శిక్షను విధించుకుంటూ ఒకసారి నాకు నేను శిక్ష విధించుకుంటూ ఏదైతే ఆ చెత్త ఎత్తడం కానీ ఆ పేపర్ వేడింగ్ కానీ ఇట్లా సత్యాగ్రహ టైప్లో కొంత ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం ఎందుకంటే నాకు ఫీల్డ్లోకి వెళ్ళడం అనేది ఇంట్రెస్ట్ ఇప్పుడు ఒక వరదలు వచ్చినాయి పేకల్లోతో నీళ్ళల్లో వరదల్లోకి వెళ్ళాం మా ప్రాణాలకు సైతం పనంగా పెట్టి కాకపోతే ఆ నీళ్ళల్లోకి వెళ్తే ఇప్పుడు అక్కడ పాపం నేను సపోజో గ్రామంలోకి వెళ్తే పదిహేను ఇరవై మంది మహిళలు వచ్చి ఇక్కడ పిల్లలు చంటి బిడ్డలు ఎత్తుకొని పిల్లలకి పాలు కథ కథ కనీసం మంచినీళ్ళు ప్యాకెట్లు కూడా లేవంటే ఆ స్పేస్ నుంచే ఆ ప్లేస్ నుంచే నేను అప్పుడు కలెక్టర్ గారు ముచ్చలరాజు గారు ఫోన్ చేస్తే వాళ్ళతోటే మాట్లాడించా మహిళల చేత వెంటనే ఇమీడియట్లీ ఆయన సీరియస్ అయ్యి వెంటనే పడవలు పంపించడం కానీ ఈ పాల్ ప్యాకెట్లు కానీ వాటర్ కానీ ఇమీడియట్లీ వన్ అండ్ హాఫ్ ఆర్ టూ అవర్స్లో ఆ గ్రామానికి చేరుకున్నాయి అదే నేను నా ఆఫీస్లో కూర్చుని నేను కలెక్టర్ గారికి ఫోన్ చేస్తే అంత రెస్పాన్స్ ఉండదు ఆ ఫీల్డ్లో ఉన్నాను అక్కడ ఎవరైతే బాధితులు ఉన్నారు ఎందుకంటే అక్కడ ఎంఆర్ఓ చేరుకోలేదు ఆ అధికారులు ఎవరు చేరుకోలేదు కానీ నేను చేరుకుని బాధితులతో మాట్లాడిచ్చా కలెక్టర్కి అంటే అట్లా ఫీల్డ్లోకి వెళ్తే కనీసం కొంతలో కొంత న్యాయం జరుగుతుంది అనేటువంటి భావన ఇప్పుడు సపోజ్ నాకు ఒకసారి నైటు ఏదో కోవిడ్ టైంలో మన గవర్నమెంట్ హాస్పిటల్ ఆ రోజు చిన్నగా వర్షం పడి గాలి వచ్చి కరెంటు పోయింది వెంటనే నాకు ఫోన్ సార్ కరెంట్ పోయింది జనరేటర్ కూడా ఆన్ చేయడానికి వెళ్ళి దగ్గర డీజిల్ లేక జనరేటర్ కూడా ఆగిపోయిందంటే పాపం నరకమే కదా ఎందుకంటే కోవిడ్ పేషెంట్లు వాళ్ళందరూ కూడా అటువంటి పేషెంట్లు అయ్యో కరెంటు పోయింది జనరేటర్ లేదంటే ఎట్లా ఉంటారు వీళ్ళు పాపం అని చెప్పి అప్పటికప్పుడు నైటు పదకొండు గంటలకి మరి కోవిడ్ హాస్పిటల్కి వెళ్ళాం నేను ఆ సమస్యను పరిష్కరించడానికి నా వంతు నా పరిధిలో నేను పనిచేయాలనేటువంటి ఆలోచనతోటే నేను ఆ ఫీల్డ్లోకి వెళ్ళి వర్క్ చేస్తూ ఉంటాను దానివల్ల ఏంటంటే కొంత సమస్య కూడా ప్రభుత్వం దృష్టి కూడా తీవ్రంగా వెళ్తుంది పబ్లిక్లో కూడా అవేర్నెస్ కూడా పెరుగుతుంది దానివల్ల మీ నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా బీసీ అభ్యర్థిని ఎంపిక చేసింది ఆ పార్టీ నిజానికి ఇన్ఛార్జీలు కొంతమందిని ఉన్నారు మార్చి చివరిగా ఒక బీసీ అభ్యర్థిని తీసుకొచ్చారు గోదావరి జిల్లాలో మొత్తం మీద కాపు వర్సెస్ బీసీ అనేది ఒక ఫినామినాగా జరుగుతుంది కదా మరి మీ నియోజకవర్గంలో ఆ ప్రభావం ఎలా ఉంటుంది అంటే తెలుగుదేశం పార్టీ అంటే బీసీ బీసీ అంటే తెలుగుదేశం పార్టీ ఇవేళ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలకు ఎన్నికలకి వెళ్తే గెలవలేమనేటువంటి ఆలోచనతో కులాలు రెచ్చగొడతాడు మతాలను రెచ్చగొడతాడు క్యాష్ ఏదైతే విపరీతంగా ఖర్చు పెడతాడు జాత వీటినన్నిటినీ కూడా ప్రజలు అర్థం చేసుకునేటువంటి పరిస్థితి ఉంది పబ్లిక్ ఎవరైతే ఉన్నారో ఇవాళ వాళ్ళ దగ్గర ఒకే ఒక లక్ష్యం జగన్ విముక్తి ఆంధ్రప్రదేశ్ అదే ఇవేళ ప్రజల లక్ష్యం అందులో కూడా పర్టికులర్గా ఇప్పుడు నా పాలకుల్లో నియోజకవర్గంలో మరి ఏదైతే మీరు చెప్పినట్లుగా ఒక బీసీ అభ్యర్థిని ఇక్కడ నిలబెట్టినా కూడా అతనికి ఇక్కడ పాలకుళ్ళు గురించి కానీ పాలకులు నియోజకవర్గం గురించి కానీ ఇక్కడ గ్రామాల సరిహద్దుల గురించి కానీ ఇక్కడ ఉండే సమస్యల గురించి కానీ ఆయనకి ఏమీ తెలియదు ఎందుకంటే ఎక్కడో భీమవరం నుంచి ఆయన ఇక్కడికి వచ్చినటువంటి పరిస్థితి పోయిన అక్కడైనా ఏదైనా సర్వీస్ చేశారా అంటే ఎప్పుడు అక్కడ కూడా సర్వీస్ చేయనటువంటి పరిస్థితి కేవలం డబ్బులు ఉన్నాయనేటువంటి ఒకే ఒక క్వాలిఫికేషన్ తోటి ఆయన పాలకొల్లకి ఇచ్చారు అంచేత ఇవేళ ఈవేళ ఇక్కడ పాలకొల్లు ఉన్నటువంటి బీసీలు కూడా ఆలోచన చేస్తూ ఉన్నారు రామానాయుడు గారు ఎప్పుడూ కూడా కులముద్ర అనేది లేకుండా ఎస్సీ బీసీఏ ప్రయారిటీ పెట్టుకుని పనిచేశారు ఏదైతే మన బీసీలకి సంబంధించి పర్టికులర్గా కమ్యూనిటీ హాల్స్ నిర్మాణం కానీ రోడ్స్ కానీ డ్రైన్స్ కానీ ఏదైతే బీసీ ఏదైతుందో అది ఆయన డెవలప్మెంట్ చేశారు అందులో కూడా పర్టికులర్గా వాళ్ళకి కళ ఏది గౌడశెట్టి బలిజ కళ్యాణ మండపం అనేది ఒక కళగా ఇరవై నుంచి ఉండిపోతే అది కోటి యాభై లక్షలు ఇచ్చి స్లాబ్ వేసి వీళ్ళ ప్రభుత్వం ఉంటే దాన్ని పూర్తి చేసేవాళ్ళం వీళ్ళు నిజంగా బీసీల మీద ప్రేమ ఉండి ఉంటే ఈ ఐదు సంవత్సరాలు ఐదు రూపాయలు కూడా ఎందుకు ఆ భవనానికి వీళ్ళు పెట్టలేదు అంటే కేవలం కేవలం ఎందుకంటే పాలకొల్లులో వైఎస్ఆర్సీపీ ఎట్లానో ఓడిపోతుంది కాబట్టి పాలకొల్లులో ఎవరు పోటీ చేయడానికి ఎవరు కూడా ముందుకు రాలేదు కాబట్టి ఎక్కడో భీమవరాన్ని అక్కడ ఏదో డబ్బులు ఉన్నాయని చెప్పి తీసుకొచ్చారు తప్ప నిజంగా మన మీద ప్రేమతో తీసుకురాలేదు నిజంగా ఆ బీసీ అభ్యర్థికి మీద ప్రేమ ఉంటే భీమవరాన్ని ఇవ్వచ్చు కదా సీటు గంధి శ్రీనివాస్ గారి మీద ప్లేస్లో ఆయనకి సీట్ ఇచ్చి భీమవరలోనే పోటీ చేయించవచ్చుగా బీసీల మీద నిజంగా ప్రేమ ఉంటే భీమవరాన్ని పోటీ కదా ఆయన నియోజకవర్గాలు అంటే పాలకొల్లు ఎలాగో ఓడిపోయే సీటు కాబట్టి ఓడిపోయే సీట్ ఇచ్చి బీసీకి ఇచ్చామని రిజర్వేషన్ పూర్తి చేయడానికి తప్ప అంత మించి ఉపయోగం కాదు తమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో వైఎస్ఆర్సిపి ట్రంప్ కార్డుగా బీసీలో ఎగైన్ మళ్ళీ బీసీ టాపిక్ ఎందుకు అంటే రెండు ఎంపీసీట్లు బీసీలకు ఇచ్చారు ఒకటి యాదవ రెండవది షట్టిపల్జ ఇచ్చారు అనేది వాళ్ళు క్లెయిమ్ చేసుకుంటున్నారు అదే సందర్భంలో ఏలూరు గర్జన రెండు వేల పంతొమ్మిదికి ముందు ఏలూరులో పెట్టిన బీసీ సభే వాళ్ళని పూర్వం నుంచి అంటే దశాబ్దాలుగా టీడీపీ వైపు ఉన్న బీసీలని ట్విస్ట్ చేసి వైఎస్ఆర్సీకి తీసుకెళ్లింది అనేది వాళ్ళు చెప్తూ ఉన్నారు అది ఈసారి ఇంకా పెరుగుతుంది ఎందుకంటే షట్టి బలజలకి సీట్లు ఎక్కువ ఇచ్చాము ఇప్పుడు యాదవ్కి బీసీ ఎంపీసీట్ ఇచ్చాము ఇవన్నీ చెప్తున్నారు మీ పార్టీ ఈ విషయంలో ఏమైనా వెనకబడింది బీసీలని అట్రాక్ట్ చేయడం అనిపిస్తుందా మీకు ఏమైనా లేదు ఎప్పుడు కూడా బీసీలకి ప్రాధాన్యత ఇచ్చింది తెలుగుదేశం పార్టీ ఇప్పుడు ఏంటంటే జగన్మోహన్ రెడ్డికి ఓటమి ఖాయమైంది అనేటువంటి విషయం నేను చెప్పడం కాదు ఆయన ఐపాక్ సర్వేలు చెప్తూ ఉన్నాయి ఆయన సీ వాటర్ సర్వేలు చెప్తూ ఉన్నాయి ఆయన ఇంటెలిజెన్స్ రిపోర్ట్లు ఉన్నాయి అని చేత ఎలాగో ఇంటికి పోతున్నాం కాబట్టి ఆ పోయేటప్పుడు రెండు మూడు ప్రయోగాలు చేద్దామని ఇచ్చినటువంటి పరిస్థితే తప్ప నిజంగా ఆయనకి బీసీల మీద ప్రేమ ఉంటే రెండు వేల పద్నాలుగులో కూడా ఇవ్వాలిగా టికెట్లు రెండు వేల పంతొమ్మిదిలో కూడా ఇవ్వాలిగా టికెట్లు ఇక్కడ ఓడిపోతున్నాం కాబట్టి స్ప్లిట్ చేయడానికి మీరు చెప్పినట్లుగా కొంత ఆయన చేశాడు కానీ దాన్ని ఇవేళ ప్రజలు పర్టికులర్గా బీసీలు కూడా అర్థం చేసుకుంటూ ఉన్నారు ఇవేళ నేను వెళ్తూ ఉంటే ఒకటే చెప్తున్నారు బీసీ నాయకులు తెలుగుదేశం పార్టీ అంటే మాకు చంద్రబాబు నాయుడు గారు ఒక అచ్చెన్నాయుడు ఒక కళా వెంకట్రావు ఒక యనమల రామకృష్ణుడు ఒక పేతాని సత్యనారాయణ ఒక కొల్లు రవీంద్ర ఒక కాలవ శ్రీనివాసులు ఒక ఇటువంటి నాయకులందరూ కూడా గుర్తుకొస్తారు మాకు అదే వైఎస్ఆర్సీపీ పార్టీ అంటే ఒక జగన్మోహన్ రెడ్డి ఒక విజయసాయి రెడ్డి ఒక సుబ్బారెడ్డి ఒక సజ్జల రామకృష్ణారెడ్డి ఒక పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఒక మిథున్ రెడ్డి వీళ్ళు గుర్తుకొస్తారు అంటే ఇక్కడ చాలా క్లియర్గా మీ అందరికీ అర్థమవుతూ ఉంది అంటే ఏదో వీళ్ళని ఓట్లు వేసేటువంటి యంత్రాలుగా చూస్తూ ఉన్నాడు కానీ మొత్తం పవర్నంతా తీసుకెళ్ళి మళ్ళీ సామాజిక వర్గం చేతిలోనే పెట్టుకున్నాడు ఎవరైతే బీసీ నాయకులతో నడిచేటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ అదే వైఎస్ఆర్సీపీ పార్టీ అంటే తన సామాజిక వర్గానికి సంబంధించి సామంత లాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఐదు భాగాలు చేసి ఐదు ఐదు ఐదుగురికి అప్పిచెప్పి పంచుకోమన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలు చాలా చాలా ఎడ్యుకేటెడ్ చాలా చాలా తెలివైనటువంటి వారు కాకపోతే మిగిలిన రాష్ట్రాల మాదిరిగా తెలంగాణ మాదిరిగా ఎవ్రీడే రోడ్డు ఎక్కకపోవచ్చు ఎవ్రీడే ఆందోళన చేయలేకపోవచ్చు తప్ప ఖచ్చితంగా వాళ్ళ చేతిలోకి అవకాశం వచ్చినప్పుడు మాత్రం దాన్ని ఉపయోగించుకుంటారు ఖచ్చితంగా రేపు రాబోయేటువంటి రోజుల్లో ఆ ఓటింగ్ లోనే ఆ డిఫరెన్స్ ఏంటనేది చూస్తారు లాస్ట్ టైం మీరు చూసారు రెండు వేల పద్నాలుగులో మా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఏదైతే ఉందో పదిహేనుకి పదిహేను సీట్లు గెలుచుకున్నాం ఆ రోజు పద్నాలుగులో మళ్ళీ ఆ రోజు కూడా ఇదే కాంబినేషన్ తెలుగుదేశం జనసేన బీజేపీ మళ్ళీ అదే కాంబినేషన్తో మళ్ళీ ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు కింద వెళ్తున్నాం అని హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ కూడా మళ్ళీ స్వీప్ చేయగలుగుతుంది ఉమ్మడి పశ్చిమ గోదావరి తూర్పుగోదావరి జిల్లాల్లో గోప గుయ్యం అనేటువంటి విధంగా జగన్మోహన్ రెడ్డికి రేపు ఏదవుతాయి నాలుగవ తేదీ జూన్ నాలుగున కౌంటింగ్ రోజున తెలుస్తుంది